నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. నమూనాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్యాములు మాట్లాడుతూ విద్యా ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు జాతీయ బోధ నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో 500 రత్న నమూనాలు స్వీకరించి పరీక్షలు చేశామన్నారు. అలాగే తొలి రోజు రాయవరం గ్రామంలో ఇందిరా కాలనీలో 100 మంది రత్న నమూనాలు స్వీకరించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈపి సీతా మహాలక్ష్మి విజయలక్ష్మి అనురాధ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. अर्थम पूल राबो पवन अम्मा पे पवन फोन नंबर मैडम गारा गारी नंबर पक्न अड़ता पक्न अड़ता चप्मा चंद्रमल डोर नंबर डोर नंबर आयन गारेम्मा डोर नंबर फोन नंबर आना चलवाड़ा वैस याद नंबर
డోర్ నెంబర్ చెప్పు మీది ముసలైతేనండి అదే సూర్యబాబు ముసలి మరీ కాదు జాన్ ప్రకాష్ నాని నమస్కారం, నా పేరు శామ్యుల్ రాజు, ఫైలేరియా ఇన్స్పెక్టర్, కాకినాడ. ఈరోజు రాయవరం గ్రామంలో ఫైలేరియా నివారణకు సంబంధించి జాతీయ బోధవ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా రక్త నమూనాలు సేకరించి పరీక్ష చేసి చికిత్స అందించే నిమిత్తము ప్రభుత్వం వారు నిర్దేశించిన లక్ష్యాల మేరకు 500 రక్త నమూనాలు సేకరించడం ఒక లక్ష్యంగా రాయవరం గ్రామంలో పనిచేయడం జరుగుతున్నది. జిల్లాధికారి వారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇలాగా ఈ రక్త నమూనాలు సేకరించడం అనేది జిల్లాలో 14 చోట్ల జరుగుతుంది. ఈ 14 చోట్ల కూడా ఎంపిక చేయబడిన గ్రామాలలో, ఎంపిక చేయబడిన ఎక్కడైతే ఫైలేరియా ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నదో ఆయా గ్రామాలలో ఎంపిక చేసి 500 రక్త నమూనాలు సేకరించి డయాగ్నోసిస్ అయిన తర్వాత చికిత్స అందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. అంతేకాకుండా 10 సంవత్సరముల లోపల ఎక్కడైనా మైక్రో ఫైలేరియా నిర్ధారించబడితే ఆ గ్రామం అంతా మొత్తం కూడా ఈ ఫైలేరియా రక్త నమూనాలు సేకరించడం కూడా మా లక్ష్యంలో ఒక భాగం. ఆ వాటిలో భాగంగా రామచంద్రాపురం డివిజన్లో జగన్నాయకులపాలెము, ఆదివారపుపేట, మండపేట, అమలాపురం,
రాజమండ్రి గ్రామాలలో కూడా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనలను పాటించని ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకునేలాంటి వాటిని వెంటనే సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ మడకశిరి వైఎస్ఆర్ సర్కిల్లో నిరసన సందర్భంగా జిల్లా కార్యదర్శి బావావాలి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా షాపింగ్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్స్లలో